సంధ్యారాధనకు స్వాగతం. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు అని ఎవరైనా చెప్తే, దేవుని వాక్యం వింటున్నప్పుడు చదివేటప్పుడు భక్తుల జీవితాలు దేవుని వాక్యము ద్వారా ఇంత అద్భుతం చేశాడా అని మనం చదివినప్పుడు విన్నప్పుడు చాలామంది ఏం ప్రశ్నిస్తుంటారంటే, ఇలాంటి ఒక అద్భుతం నా జీవితంలో జరగడానికి అది సాధ్యం కాదు, ఎందుకంటే నన్ను ఎలా దేవుడు లేపుతాడు, ఎందుకంటే నేను కటిక దరిద్రుణ్ణి, దరిద్రతలో ఉన్నాను, మరి దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తారు అనుకుంటారు. ఇంకొంతమంది నాకు అసలు జ్ఞానం లేదు కదా, నేను ఏమి చేయలేను, మరి దేవుడు నన్ను ఎలా లేవనెత్తుతాడు అని కొంతమంది అనుకుంటుంటారు. పిల్లరా, ఇంకొంతమంది నేను దేనికి పనికిరాను కదా, పనికిరాని నన్ను దేవుడు ఎలా పైకి లేపుతాడు అని అనుకుంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలాసార్లు నేను కూడా దేవునిలోకి సేవలోకి రాకముందు దేవుని వాక్యం వింటున్నప్పుడు అలా అనుకునేదాన్ని, ప్రభా ఇంత భయంకరమైన అప్పు సమస్యలు మేము ఉన్నాం కదా, వస్తున్న ఈ జీతం వల్ల లేకపోతే ఈ సమస్యల్లోంచి మేము ఎలా బయటకు వస్తామయ్యా అని అనుకునేదాన్ని. అప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం చేసి ఉద్యోగం ద్వారా ఇవన్నీ సొల్యూషన్ తెచ్చుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి అని నేను ప్రయత్నం చేశాను. కానీ దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, ఇదిగో నిన్ను నా సేవకు నేను వాడుకుంటాను అని అన్నాడు. అప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, నేను సేవ చేస్తే మరి ఈ సమస్యల నుంచి నేను ఎట్లా బయటకు వస్తాను అనే ఆలోచన. ప్రిల్లరా, ఈరోజు ఈ వాక్యం చూస్తున్న నీలో కూడా ఇలాంటి ఒక ఆలోచన ఉండి ఉండవచ్చు. మరి నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది కదా, నా బిడ్డలు ఇలా ఉన్నారు కదా, ఎలా ఇది సాధ్యం అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియబిడ్డ, నీ కుటుంబంలో అద్భుతం జరగడానికి ఎక్కడి నుండో ఏదో రావాల్సిన అవసరం లేదు. నిన్నే ఒక పనిముట్టుగా దేవుడు వాడుకుంటాడు, నిన్నే ఒక సాధనంలాగా దేవుడు వాడుకుంటాడు. నీ చేతిలో ఏదుందో దాన్నే దేవుడు దీవిస్తాడు. ఆయన ఏమంటాడంటే, నీ చేతుల పనిని నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోహాను సువార్త 2:5-6 మనం చూస్తే, ద్రాక్షరసము ఆ పెళ్లిలో కొదవైంది. ఆ కొదవను తీర్చడానికి ఎక్కడి నుండో వెళ్ళి ద్రాక్షరసం తీసుకురాలేదండి. యేసుప్రభు చెప్పారు, శుద్ధీకరణ కోసం ఉంచిన ఈ రాతి బాణలలో మీరు నీళ్ళని నింపమన్నాడు. అంటే అక్కడ ఏముందో దాన్నే యేసుప్రభు వాడాడు. ప్రియులారా, ఆ నీళ్ళనే ద్రాక్షరసముగా దేవుడు మార్చాడు. ప్రియబిడ్డ, నీకు లేనిది దేవుడు ఎప్పుడు కూడా చేయడు, నీకున్నదాన్నే దేవుడు దీవిస్తాడు. మండుచున్న పొదలో దేవుడు మోషేని దర్శించాడు. మోషేని దర్శించినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఐగుప్తులో వాళ్ళందరూ బానిసత్వంలో ఉన్నారు, ఇదిగో వారిని విడిపించటానికి నేను పంపిస్తాను అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా ఏంటి ఐగుప్తుకు నేనెళ్ళి అన్ని సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వాళ్ళు నేను విడిపించాలా, ఫరో రాజు దగ్గరికి నేను వెళ్ళాలా, ఎలా అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా, ఆ పొదలోంచి, నీ చేతిలో ఏముంది అన్నాడు. నా చేతిలో కర్ర ఉంది, అంటే కేవలం ఈ కర్ర తీసుకొని వెళ్ళు, దీని ద్వారా నేను అద్భుతాలు చేస్తాను అని చెప్పి దేవుడు అన్నాడు. పిల్లరా, ఆ కర్రని కింద పడేయగా అది పామైంది, తిరిగి దాని తోకను పట్టుకోగా అది మళ్ళీ కర్రగా మారింది. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ చేతిలో ఏదుందో నేను దాన్ని దీవిస్తాను, నువ్వు వెళ్ళమని చెప్పి మోషేతో పలికాడు. పిల్లరా, సంసోన్ని ఎదిరించడానికి ఫిలిస్తీన్లు అకస్మాత్తుగా వచ్చారు. ఏం చేయాలో సంసోన్కి తెలియదు. అప్పుడు గాడిద దవడ ఎముకతో 1,000 మందిని సంసోను చంపాడు. ఆయుధాల కోసం వెతకలేడు, లేక ఎక్కడి నుండో ఆకాశం నుండి ఉరుములు మెరుపులు వచ్చి శత్రువులు చనిపోలేదు. కానీ తన చేతిలో తనకు కనిపించిన గాడిద దవడ ఎముక చనిపోయిన ఆ దవడ ఎముకతో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సంసోను శత్రువులని సంహరించారు. ఒకరిని ఇద్దరిని కాదండి, 1,000 మందిని సంసోను చంపాడు. ప్రిల్లరా, మనము దావీదు జీవితాన్ని చూస్తే, గొలియాతు 40 దినాలు ఇజ్రాయేలు ప్రజల్ని సవాలు చేస్తున్నాడు. ఏమని సవాలు చేస్తున్నాడంటే, ఎవరున్నారు నన్ను ఎదిరించడానికి, ఎవరన్నుంటే రండి అన్నప్పుడు ఈ విషయము దావీదు విన్నాడు.
దావీదు విని గొలియాతు దగ్గరికి వెళ్తున్నప్పుడు అన్నలు పరిహసించారు. సౌలు అన్నాడు, అయ్యో నీకు యుద్ధం రాదు కదా, నువ్వెలా వెళ్తావు అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల్లో దేవుడు ఉన్నాడని చెప్పి సున్నతి లేని ఫిలిస్తీయుణ్ణి నేను ఎదిరిస్తానని చెప్పి ఏటికెళ్ళి 5 రాళ్లను తీసుకొని తన దగ్గరున్న చిక్కంలో పెట్టుకొని వడసలతో ఆయన గొలియాతు ముందుకెళ్ళాడు. అప్పుడు గొలియాతు ఏమంటున్నాడో తెలుసా, ఇదేంటి కుక్కను కొట్టడానికి వచ్చినట్లుగా నీవు కర్ర చేత పట్టుకొని వచ్చావేంటి అని చెప్పి దావీదును అనగా, ప్రిల్లరా, తన చిక్కములో ఉన్న 5 రాళ్లలోంచి ఒకే ఒక రాయిని తీసుకొని వడసలో పెట్టి గొలియాతును కొట్టగా గొలియాతు అక్కడికక్కడే పడి చనిపోయాడు. ప్రివిడ, దావీదుకి యుద్ధ నైపుణ్యం లేదు, కానీ అతని చేతిలో ఉన్న ఏంటంటే 5 రాళ్ళు ఒక వడిస. ఆ వడిసని ఆ రాళ్ళనే దేవుడు వాడుకున్నాడు. ప్రివిడ, అద్భుతం చేయటానికి ఎక్కడి నుండో ఏదో దేవుడు కోరుకోడు. 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందిని ప్రభు పోషించాడు అని మనం చూస్తుంటే, ఎవరు ఈ 5 రొట్టెలు తీసుకొని వచ్చారు, ఎవరు ఈ 2 చిన్న చేపలు తీసుకొని వచ్చాడంటే, ఒక చిన్న బాలుడికి తల్లి ఆహారం ఇచ్చి పంపించింది. ఆ చిన్న బాలుడు ఆ రొట్టెలు తీసుకొని వచ్చి యేసుప్రభుకి ఇచ్చాడు. పిల్లరా, ఆ చిన్న అంటే వాళ్ళ చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపల ద్వారా అద్భుతం చేసి 5,000 మందికి యేసుప్రభు పంచిపెట్టాడు. వాక్యం ఏమంటుందంటే, వాళ్ళందరు తినగా ఇంకా 12 గంపలకు మిగిలాయంట. అంటే స్త్రీలు పురుషులు పిల్లలు అందరు తినగా మిగిలినవి అన్నీ మిగిలాయని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రిల్లరా, ఈరోజు నీ దగ్గర లేనిది ఏదో దేవుడు తీసుకురమ్మని చెప్పాడు. నువ్వు ఏ చిన్న పని చేసినా ఆ పని ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను ఒక సాధనంలాగా, ఒక పనిముట్టులాగా వాడుకుంటాడు. ప్రియబిడ్డ, నీవే ఆయన చేతిలో ఒక సాధనంలాగా మారిపోతావు, ఎందుకంటే అభిషేకం ప్రతి కాడిని విరగ్గొడుతుంది. కనుక నేను నువ్వు ప్రభు సన్నిధిలోకి నువ్వు సమర్పించుకో ప్రభా, నన్ను ఒక సాధనములుగా వాడుకో ప్రభా. అయ్యా, నా ఉద్యోగాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభా, నాకున్నది నీకు అర్పిస్తున్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రియబిడ్డ, నీకున్నదాన్నే దేవుడు దీవిస్తాడు. నీకు ఏది ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు అది దేవుడికి ఈరోజు నువ్వు సమర్పించు. దాన్నే దీవించి దీవెనకరంగా నీ ఇంట్లో అద్భుతం చేయటానికి దేవుడు వాడుకుంటాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నా తండ్రి, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈరోజు ఈ రాత్రికాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డని మీ పాద సన్నిధిలోకి సమర్పిస్తున్నాం నాయన. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి, వారిని పనిముట్టుగా మీరు వాడుకోండి నా తండ్రి. వారి చేతిలో ఏమున్నదో దాన్ని మీరు వాడుకుని నాయన. అయ్యా, వీరిని ఒక అద్భుతంగా నా తండ్రి, ఒక సాక్ష్యంగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ వాక్యం వింటుండగా ప్రభా వారిలోని కృంగుదలను మీరు తొలగించండి నాయన. నా దేవుడు నా చేతి పనిని దీవిస్తాడు, నన్ను దీవిస్తాడని ప్రభా విశ్వసించేటట్లుగా నా తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్క బిడ్డను మీరు బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతిశయం గల నామంలో ప్రభువా నా తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ జీవితంలో అద్భుతములు చేసి నా తండ్రి నాయన, అయ్యా వీరిని నామంలో నిలబెట్టుకోమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీకు ఏదుందో దాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.